ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారు మరణించడం జరిగింది. ఆయన 2009-2010 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే కర్ణాటక గవర్నమెంట్కి తమిళనాడు గవర్నమెంట్కి గవర్నర్గా కూడా ఆయన ఉండడం జరిగింది. అలాంటి రోశయ్య గారు మరణించడం నిజంగా తీవ్రమైనటువంటి ఒక విషాదం. రాజకీయాల్లో ఉన్నటువంటి చాలామంది పొలిటీషియన్స్కి ఒక విషాదకరమైనటువంటి వార్త ఇప్పుడు రోశయ్య గారు మరణించడం అనేది. సో ఈ ఆయన మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి గారు తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేయడం జరిగింది. సో ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. మాజీ గవర్నర్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారి మృతి తీరని విషాదం. ఆయన రాజకీయాల్లో భీష్మాచార్యుడు వంటి వారు. ప్రజా జీవితంలో రోశయ్య గారు ఒక మహోన్నత నేత. రాజకీయ విలువలు అత్యున్నత సాంప్రదాయాలు కాపాడడంలో ఆయన ఓ ఋషి. ఋషిలా సేవ చేశారు. వివాదరహితులుగా నిష్కళంకితులుగా ప్రజల మన్నలు పొందినటువంటి వ్యక్తి రోశయ్య గారు. ఆయన కన్ను ముయ్యడంతో రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. రోశయ్య గారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు తన ట్విట్టర్ అఫీషియల్ అకౌంట్ ద్వారా రోశయ్య మీద ఉన్నటువంటి తన అభిమానాన్ని తన బంధాన్ని ఈ విధంగా చాటుకున్నారు. రోశయ్య గారి ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.